మెగాస్టార్ చిరంజీవి నుంచి ఓ సినిమా వస్తుందంటే ఆ స్వాగ్ ఎలా ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. మామూలుగా చిరంజీవి సినిమా అంటేనే పాటలు ఫైట్లు కదా. ఆయన లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య నుంచి లేటెస్ట్గా మరో సాంగ్ విడుదల చేశారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ పాటను చూస్తే పాట ఫైట్ మిక్స్ అయినట్టుగా డబుల్ డోస్ అనేలా అనిపిస్తోంది. అన్నిటికంటే ముఖ్యంగా వీరయ్య అనే టైటిల్ సాంగ్లా కనిపిస్తున్న ఈ పాటతో బాస్ ఫ్యాన్స్కు నెక్స్ట్ లెవెల్ జోష్ని ఇవ్వబోతున్నాడని అర్థమవుతోంది. ఇక ఇలాంటి పాటలు రాయడంలో అందవేసిన పెన్ అనిపించుకున్న చంద్రబోస్ మరోసారి తనకే సొంతమైన పద విన్యాసాలతో రెచ్చిపోయాడు. వాల్తేరు వీరయ్య మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమాగా టైటిల్ నుంచి ఆకట్టుకుంది. రవితేజ ఓ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్గా నటించింది. బాబీ డైరెక్ట్ చేసిన ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. ఈ సంక్రాంతి బరిలో జనవరి 13న విడుదల కాబోతోంది చిత్రం. ఇక ఇప్పటికే వచ్చిన టీజర్తో అంచనాలు పెంచింది టీమ్. ఇప్పటికే ఈ చిత్రం నుంచి 2 పాటలొచ్చాయి. ఆ 2 క్లాస్ కు నచ్చేలా కనిపించాయి. ఇక లేటెస్ట్ గా వచ్చిన ఈ పాట చూస్తే మాంటేజ్ సాంగ్ లా అనిపిస్తున్న ఓ యాక్షన్ ఎపిసోడ్ నేపథ్యంలో వచ్చే పాటలా ఉంది. చంద్రబోస్ సాహిత్యంతో చేసిన మాయను తన గాత్రంలో బాగా పలికించాడు సింగర్ అనురాగ్ కులకర్ణి. ఇన్స్ట్రుమెంటేషన్ ను కూడా వీడియోలో యాడ్ చేయడంతో ఈ పాటను దేవిశ్రీ ప్రసాద్ ఎంత సీరియస్ గా తీసుకున్నాడో అర్థమవుతుంది. తనకెంత పోటీ ఉందో అర్థం చేసుకుని చాలా కసిగా కంపోజ్ చేసినట్లుగా కనిపిస్తోంది. ఇక భగభగమండే మగాడురా వీడే అంటూ మొదలైన పాట ఆశాంతం ఆకట్టుకుంటోంది. వీరయ్య క్యారెక్టరైజేషన్ కూడా తెలిసేలా అగాధగాధల అనంతలోతుల సముద్ర సోదరుడే వీడే అనే మాటను బాగా వాడాడు చంద్రబోస్. ఇక ఆ పాత్రలోని ఫైర్ తెలిసేలా 2వ చరణంలో యముడు రాసే కవిత్వం అంటే వీడే, నవసకాన ఎర్రని కపోతం వీడే అంటూ అద్భుతమైన ఫినిషింగ్ ఇచ్చాడు. మొత్తంగా ఈ పాట చూస్తే ఈ సంక్రాంతి ఖచ్చితంగా ఓ రేంజ్లో ఎంటర్టైన్ చేయబోతోంది అని అర్థమవుతోంది.